జిల్లా గుంతకల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతపురంలోని కానిస్టేబుల్ నివాసంలో డిఎస్పీ జయరామరాజు, సిఐలు ప్రతాప్ రెడ్డి, కర్నూలు సిఐ ఖాదర్ భాషా, ఎల్లనూరులోని గిరమ్మ భావి గ్రామంలో ఉంటున్న బంధువులు రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇళ్లలో కర్నూలు సిఐ నాగభూషణం, తేజేశ్వరరావు, పుట్లూరులో కానిస్టేబుల్ సోదరులు చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇళ్లలో కర్నూలు సిఐలు చక్రవర్తి, శ్రీధరులతో ఏసీబీ సిబ్బంది తనిఖీ చేపట్టారు. మంగళవారం సాయంత్రం నాటికి దాదాపు 3.50 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుణ్ణి కోర్టులో హాజరుపరచడంతో పాటు శాఖపరమైన చర్యలు ఆ శాఖ అధికారులు సిఫార్సు చేస్తామని వివరించారు. ఇక్కడ రవిచంద్ర గారి జేసెస్ నగర్ లో